వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొదటిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినప్పుడు మేము అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ మనం ఈ క్లాస్లో వ్యాయామ విద్య ఫిజికల్ ఎడ్యుకేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆరోగ్య విద్య ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సమ్మిళిత విద్య అనేటువంటి ఈ త్రీ టాపిక్స్ ని మనం సమగ్రంగా అధ్యయనం చేద్దాం ఫ్రెండ్స్ సమగ్రంగా నేర్చుకుందాం ఈ మూడు టాపిక్స్ తోటి మనకి థర్డ్ యూనిట్ కి సంబంధించి ఆల్మోస్ట్ అలా అన్ని టాపిక్స్ ని కవర్ చేశాం సెకండ్ యూనిట్ కి సంబంధించి ఒకటి రెండు క్లాసుల్లో వాటిని కూడా పూర్తి చేస్తాం ఫ్రెండ్స్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత మనం ఎస్జిటికి సంబంధించి అదే అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సంబంధించి అన్ని మెథడాలజీస్ అదేవిధంగా కంటెంట్స్ కూడా వరుసగా నేర్చుకుందాం ఇప్పుడు మనకు కావాల్సినంత సమయం ఉంది కాబట్టి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నేర్చుకున్నట్లయితే భవిష్యత్తులో మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వ్యాయామ విద్య గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్స్ మనకి వ్యాయామ విద్య అనేది ప్రస్తుతం భారతదేశంలో ఒక అవేర్నెస్ వచ్చినటువంటి ఒక కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకనంటే గతంలో ఉదయాన్నే వాకింగ్ చేసేటువంటి వ్యక్తుల్ని విచిత్రంగా చూసేవారు కానీ ఇప్పుడు వాకింగ్ చేయనటువంటి వ్యక్తులు విచిత్రంగా చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అంటే సమాజంలో కొంత అవేర్నెస్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఈ వ్యాయామ విద్య యొక్క ప్రాముఖ్యతను గురించి వివిధ రకాల ఫిలాసఫర్స్ వారు చెప్పినటువంటి మాటల్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం ఫ్రెండ్స్ వ్యాయామ విద్య ప్రాముఖ్యతను గురించి స్వామి వివేకానంద తన మాటల్లో ఈ విధంగా చెప్పాడు భారతదేశానికి కావాల్సినది భగవద్గీత కాదు ఆట స్థలాలు అని చెప్పాడు భారతదేశానికి కావాల్సింది భగవద్గీత కాదు ఆట స్థలాలు అని చెప్పాడు స్వామి వివేకానంద ది గ్రేట్ ఫిలాసఫర్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే గొప్ప మేధావి అదేవిధంగా గొప్ప ఫిలాసఫర్ అయినటువంటి స్వామి వివేకానంద ఆ కాలంలోనే ఈ వ్యాయామ విద్య యొక్క ప్రాముఖ్యతని తెలియజేశాడంటే ఈ వ్యాయామ విద్య యొక్క గొప్పతనం అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ రూసో సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్పాడు అంటే ఆరోగ్యకరమైనటువంటి శరీరంలో ఆరోగ్యకరమైనటువంటి మనస్సు ఉంటుంది అని చెప్పాడు రూసో ఎవరికైతే ఆరోగ్యకరమైనటువంటి శరీరం ఉంటుందో వారిలో మాత్రమే ఆరోగ్యవంతమైనటువంటి మనస్సు ఉంటుందని రూసో చెప్పాడు అదేవిధంగా కొటారి కమిషన్ ఆధునిక పాఠశాలలన్నింటిలో వ్యాయామ విద్యను నిత్య పాఠ్యాంశంగా చేర్చాలని మొదటిసారిగా సూచించారు కొటారి కమిషన్ అందువలనే ప్రస్తుతం ప్రతి తరగతిలో కూడా ఈ వ్యాయామ విద్యని ఒక పాఠ్యాంశంగా ఖచ్చితంగా చేర్చారు ఫ్రెండ్స్ సో ఇది వ్యాయామ విద్య యొక్క ప్రాముఖ్యత మరియు వ్యాయామ విద్య యొక్క గొప్పదనాన్ని ఇంట్రడక్షన్లో లో మనం నేర్చుకున్నాం ఇప్పుడు వ్యాయామ విద్య యొక్క అర్థం చూద్దాం ఫ్రెండ్స్ వ్యాయామ విద్య అర్థం వ్యాయామ విద్య అనేది శరీరానికి మరియు మనస్సుకు రెండింటికి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ గా మనం చెప్పవచ్చు వ్యాయామ విద్య అనేది శరీరానికి మరియు మనస్సుకు రెండింటికి సంబంధించినటువంటి విషయం ఎందుకంటే శరీరం మరియు మనస్సు కలిసినటువంటి విద్యే అత్యంత శ్రేష్టమైన విద్యగా చెప్పవచ్చు వ్యాయామ విద్య ద్వారా విద్యార్థులలో శారీరక మానసిక మరియు సాంఘిక నైతిక వికాసాలను అభివృద్ధి చేయవచ్చు అదేవిధంగా భావోద్వేగాలను తగిన విధంగా ఉపయోగించినట్లు ప్రేరేపించవచ్చు వ్యాయామ విద్య అంటే విద్యార్థులలో శారీరక మరియు మానసిక సాంఘిక నైతిక వికాసాలను అభివృద్ధి చెందటానికి అదేవిధంగా విద్యార్థులు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండే విధంగా భావోద్వేగాలు అనేవి నేటి యువతలో సమపాళ్లుగా ఉండటం లేదని మనం పేపర్లో చూస్తున్నప్పుడు మనం గమనించవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి ఈ బ్యాలెన్స్గా ఉండాలంటే ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్గా ఉండాలంటే ఈ వ్యాయామ విద్య అనేది ఖచ్చితంగా అవసరమని మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం వ్యాయామ విద్య గురించి ఒక నిర్వచనాన్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్ జేపీ థామస్ అనేటువంటి వ్యక్తి వ్యాయామ విద్యను గురించి ఒక నిర్వచనం ఇచ్చాడు అదేంటో చూద్దాం వ్యాయామ కార్యకలాపాల ద్వారా శిశువు సంపూర్ణ మూర్తిమత్వం పొంది తద్వారా మానసిక ఆధ్యాత్మిక సమగ్రత పొందేటువంటి విద్యే వ్యాయామ విద్య అని చెప్పాడు జేపీ థామస్ ఏమన్నాడంటే వ్యాయామ కార్యకలాపాల ద్వారా అంటే వ్యాయామ విద్యలో ఏ యాక్టివిటీస్ అయితే చేస్తారో ఆ యాక్టివిటీస్ ద్వారా శిశువులో అంటే విద్యార్థులలో సంపూర్ణ మూర్తి అభివృద్ధి చెందించడానికి మానసిక ఆధ్యాత్మిక సమగ్రత పొందేటువంటి విద్యనే వ్యాయామ విద్య అన్న కాబట్టి ఈ మీనింగ్ మరియు ఈ నిర్వచనాన్ని మనం గమనించినట్లయితే వ్యాయామ విద్య గురించి మనకు ఒక విషయం అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఏంటంటే వ్యాయామ విద్య ద్వారా విద్యార్థుల్లో ఉన్నటువంటి శారీరక మానసిక అదేవిధంగా సాంఘిక ఆధ్యాత్మిక విషయాలలో సో కాన్సెప్ట్ని విద్యార్థులలో కలిగించడం అదేవిధంగా విద్యార్థులలో ఉండేటువంటి ఎమోషన్స్ ని ఉద్వేగాలని సమపాలనలో ఉపయోగించే విధంగా తోడ్పడేటువంటి కార్యక్రమమే ఈ వ్యాయామ విద్య మనం రూస యొక్క ఇంట్రొడక్షన్లో రూసో యొక్క నిర్వచనాన్ని మనం గమనించినట్లయితే ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో ఆరోగ్యవంతమైనటువంటి మనసు ఉంటుందని అని చెప్పాడు అనమాట కాబట్టి ఎవరికైతే ఆరోగ్యకరమైనటువంటి శరీరం ఉంటుందో అంటే ప్రతి పాఠశాలలో గేమ్స్ మీద అదేవిధంగా ఆటల మీద కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఏ పాఠశాలలో అయితే ఉంటుందో అలాంటి పాఠశాలలో విద్యార్థులలో ఆరోగ్యకరమైనటువంటి మనసు ఉంటుందని మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి నేటి ఆధునిక సమాజంలో ఆధునిక పాఠశాలలో ఈ వ్యాయామ విద్య అనేది అత్యంత ప్రాముఖ్యమైనదిగా మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వ్యాయామ విద్య యొక్క ఉద్దేశాలు ఒకటి ఈ వ్యాయామ విద్య ఉద్దేశాలు విద్యార్థులలో శారీరక మానసిక ఉద్రేగాలను సమంగా ఉపయోగించేలా తోడ్పడటం ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ విద్యార్థులలో శారీరకంగా మానసికంగా అదేవిధంగా ఎమోషన్స్ అనేవి సమ సరి సమపాలల్లో బ్యాలెన్స్ అనమాట ఉపయోగించేలా తోడ్పడేది ఈ వ్యాయామ విద్య యొక్క ఉద్దేశాలు సో ఈ మొదటి ఉద్దేశం మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ ఉద్దేశాన్ని బేట్ చేసుకొని క్లాస్ అంతా ఉంటుంది ఫ్రెండ్స్ విద్యార్థులలో శారీరక మానసిక ఉద్రేకాలను సమంగా ఉపయోగించేలా తోడ్పడేదే వ్యాయామ విద్య వ్యాయామ విద్య ఉద్దేశాలలో నెక్స్ట్ పాయింట్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ రిక్రియేషన్ ప్రకారం మన దేశ పౌరులలో ప్రజాస్వామ్య పౌరసత్వ లక్షణాలను మరియు బాధ్యతలను స్వీకరించడానికి విద్యార్థులను తయారు చేయటం ఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ రిక్రియేషన్ బోర్డు అంటే కేంద్ర వ్యాయామ విద్యా బోర్డు యొక్క విద్యా ఉద్దేశం ప్రకారం మన దేశ పౌరులలో అంటే మన దేశంలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులలో ప్రజాస్వామ్య పౌరసత్వ లక్షణాలని మన దేశం మాది మనది అనేటువంటి ఆ యొక్క లక్షణాలని గుణాలని విద్యార్థులలో పెంపొందించటం మూడు శారీరక మరియు మానసిక ప్రేరణలను అదేవిధంగా సాంఘిక పరిపుష్టిని కలిగించేటువంటి కార్యక్రమాలలో విద్యార్థులను పాల్గొనేలా చేయడం అంటే మన ఎన్ఎస్ఎస్ ఎన్సిసి లాంటివి అదేవిధంగా ఇలాంటి సామాజిక విద్య కార్యక్రమాలలో విద్యార్థులని ప్రేరేపించడం పాల్గొనేలాగా ప్రేరేపించడం ఫర్ ఎగ్జాంపుల్ వరదలు వచ్చాయనుకోండి సో అలాంటి సమయంలో సామాజిక బాధ్యతను గుర్తించడం విద్యార్థుల్లో సో అలాగనమాట నెక్స్ట్ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలని పెంపొందించడం లీడర్షిప్ క్వాలిటీస్ ని విద్యార్థులు కలిగి ఉండేలాగా చేయటం అనేది ఇవి ఈ వ్యాయామ విద్య ఉద్దేశాలుగా మనం ప్రాథమికంగా చూస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వ్యాయామ విద్య పరిధిని మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ వ్యాయామ విద్య పరిధి అంటే వ్యాయామ విద్యలో ఏ ఏ విషయాలు అంశాలుగా ఉంటాయి అంశాలుగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ ఒకటి వ్యాయామ విద్యా పరిధిలో సేవా కార్యక్రమాలు అనేది వన్ ఆఫ్ ద పార్ట్ ఫ్రెండ్స్ సేవా కార్యక్రమాలు అంటే సమాజంలో సేవా కార్యక్రమాలని నిర్వహించడం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్ఎస్ లాంటివి గాని లేదా ఎన్సిసి లాంటి కార్యక్రమాలు అదేవిధంగా స్కౌట్ అండ్ గైడ్స్ అంటే మన ప్రాంతంలో ఏదైనా పొలిటికల్ సంబంధించి కానీ లేదంటే ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ విద్యార్థులు ఈ కార్యక్రమాలని వారే నిర్వహిస్తారు తర్వాత సహాయపడుతూ ఉంటారనమాట కాబట్టి సేవా కార్యక్రమాలలో విద్యార్థులు పార్టిసిపేట్ చేయటం అనేది ఈ వ్యాయామ విద్యలో వన్ ఆఫ్ ద పార్ట్ ఫ్రెండ్స్ సో అది గుర్తుపెట్టుకోవండి వ్యాయామ విద్య పరిధిలో ఒకటి సేవా కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తారు రెండు అంతర్గత పోటీలు ఉంటాయి అంతర్గత పోటీలు అంటే ఒక పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులలోనే అంతర్గత పోటీలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతర్గత పోటీలు అంటే ఒక పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులలో అంటే రన్నింగ్ రేస్ కానివ్వండి అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్ సో ఇలాంటి పాఠశాల విద్యార్థులలో ప్రతి వారం ఏదో ఒక రోజు గేమ్స్ నిర్వహించి వారిలో ఉన్నటువంటి సామర్థ్యాలను వెలికి తీయడం అదేవిధంగా వారిలో ఉన్నటువంటి నైపుణ్యాలను అభివృద్ధి పరచడం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మనం సైకాలజీలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ మనం గమనించినట్లయితే వైయక్తిక భేదాలు ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులుగా ఒకేలా ఉండరు వారిలో భేదాభిప్రాయాలు ఉంటాయనేది వైక్తిక భేదాలకు సంబంధించినటువంటి విషయాలు అదేవిధంగా కొంతమంది చదువులో రాణించినట్లయితే కొంతమంది ఆటల్లో రాణిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం సచిన్ టెండూల్కర్ ని గమనించినట్లయితే ఆయన టెన్త్ క్లాస్ ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా ప్రపంచంలో గొప్ప క్రీడాకారుడు క్రికెట్ రంగంలో కాబట్టి అందరూ చదవాలి అందరికీ మంచి ఉపయోగం ఉంటుంది అనేది మనం చెప్పలేం ఫ్రెండ్స్ కొంతమందిలో టాలెంట్ ఉంటుంది చక్కగా సింగింగ్ ప్లే చేయగలరు అదేవిధంగా మంచి డయాగ్రామ్స్ వేయగలరు సో ఇవన్నీ కూడా అంతర్గత పోటీలలో విద్యార్థుల యొక్క సామర్థ్యాలని గుర్తించే విధంగా ఉంటుంది అదేవిధంగా వివిధ రకాలైనటువంటి గేమ్స్ లో సహకార గుణం ఉంటుంది అంటే ప్రత్యర్థుల్ని గౌరవించేటువంటి గుణాలని అభివృద్ధిపరచటం అదేవిధంగా వ్యాయామ పరిధిలో తరువాత బహిరంగ పోటీలు అంటే పాఠశాల పాఠశాల స్థాయి దాటి జోనల్ స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించి ఆ గేమ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేలాగా చూడటం ఇవి బహిరంగ పోటీలు అంతర్గత పోటీలు అంటే ఒకే పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులలో సామర్థ్యాలను గుర్తించటం బహిరంగ పోటీలు వివిధ రకాల జిల్లా స్థాయిలో కానీ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కానీ ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులను ప్రోత్సహించడం అందులో పాల్గొనేలా చేసి వారి యొక్క సామర్థ్యాలని వెలికి తీయటం సో ఇది బహిరంగ పోటీలు వ్యాయామ విద్య పరిధిలో నెక్స్ట్ ఆత్మరక్షణ క్రీడలు ఇవి ప్రస్తుతం మన పాఠశాలలో బాలికలకి ఇవి నేర్పిస్తూ ఉన్నారు అంటే ఆత్మరక్షణ క్రీడలలో భాగంగా కరాటే నేర్పిస్తూ ఉన్నారు కున్ఫు నేర్పిస్తూ ఉన్నారు సో ఇలాంటివి బాలికలకి అంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులైనా వారు ఎదుర్కొనే విధంగా ఎలాంటి సమయంలోనైనా ఆత్మరక్షణ క్రీడల క్రింద ప్రతి బాలికలకి పాఠశాల స్థాయిలో కరాటే నేర్పిస్తున్నారు అదేవిధంగా కున్ఫు నేర్పిస్తూ ఉన్నారు ఇవి ఆత్మరక్షణ క్రీడలు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ విధంగా అడగవచ్చు బహిరంగ పోటీలు అంటే ఏంటి వినోద కార్యక్రమాలంటే ఏంటి అదేవిధంగా ఆత్మరక్షణ అంటే ఏంటి సో ఈ డిఫరెన్సెస్ అనేది మనం తెలుసుకోగలిగినట్లయితే ఫ్రెండ్స్ పేపర్ ఏ విధంగా ఇచ్చినా కానీ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ వినోద కార్యక్రమాలు వినోద కార్యక్రమాలంటే కోకరిక్యులర్ యాక్టివిటీస్ వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది ఫ్రెండ్స్ మీ అందరూ తెలుసు కదా కో కరికులర్ యాక్టివిటీస్ కోలాటం ఒకటి అదేవిధంగా డ్యాన్స్ లెజిన్స్ జానపద నృత్యాలు స్కిట్స్ ఇవన్నీ కూడా కో యాక్టివిటీస్ లో విద్యార్థులు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి టాలెంట్స్ ని గమనించవచ్చు అనమాట సో ఇది వినోద కార్యక్రమాలు నెక్స్ట్ వ్యాయామ విద్యలో వ్యాయామ విద్య పరిధిలో వచ్చేటువంటి గేమ్స్ అథ్లెటిక్స్ వంద మీటర్లు అదేవిధంగా రెండు వందల మీటర్ల పరుగు పందెంలో నాలుగు వందల మీటర్లు అదేవిధంగా ఎనిమిది వందల మీటర్ల పరుగు పందెంలో వ్యక్తిగతంగా విద్యార్థులు ఉన్నటువంటి టాలెంట్ ని ఐడెంటిఫై చేస్తారు వీటిలో నెక్స్ట్ టీమ్ గేమ్స్ అంటే ఒక గ్రూపుగా ఆడేటువంటి ఆటలు ఈ విభాగంలో ఉన్నటువంటి గేమ్స్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ క్రికెట్ ఇవి ఒక టీమ్ గా ఉండి ఒక టీమ్ గా ఉంటేనే ఆడగలం సో ఇవి టీమ్ గేమ్స్ సంబంధించినటువంటి ఆటలు తర్వాత మైనర్ గేమ్స్ మైనర్ గేమ్స్ లో ఒకటి రోల్ ద బాల్ రోల్ ద బాల్ అంటే పర్టికులర్గా కొన్ని మార్క్స్ గీతలు గీసి దాంట్లోనే బాల్ని బాల్ వేస్తారంటారనమాట అంటే పక్కకి వెళ్లకుండా స్ట్రైట్గా వెళ్ళే విధంగా ఈ గేమ్స్ అనేవి ఉంటాయి అవి రోల్ ద బాల్ నెక్స్ట్ ఓవర్ హెడ్ ద పాస్ ఓవర్ హెడ్ ద పాస్ అంటే స్ట్రైట్గా నిలబడి వెనకాల బాల్ను విసిరేయాలన్నమాట వెనకాల మార్క్స్ గీతలు గీస్తారు మనం వెనకాల చూడకుండా మన పై నుండి బాల్ని విసు విసురుతారనమాట ఇది ఓవర్ హెడ్ ద పాస్ నెక్స్ట్ కంగారు జంప్ రిలే కంగారు జంప్ రిలే అంటే కంగారు ఏ విధంగా అయితే జంప్ చేస్తూ ఉంటుందో ఆ విధంగా విద్యార్థులు కూడా ఎగరవలసి ఉంటుంది అనమాట ఈ గేమ్స్ లో సో ఇవి మైనర్ గేమ్స్ సో ఇవి ఫ్రెండ్స్ వ్యాయామ విద్యలో ఉన్నటువంటి వ్యాయామ విద్య పరిధిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి గేమ్స్ ఇవన్నీ కూడా వ్యాయామ విద్యకు సంబంధించినటువంటి ఆటలు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ గేమ్స్ వాటి యొక్క ప్రత్యేకత టీమ్ గేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ గేమ్స్ అంటే ఏంటి మైనర్ గేమ్స్ అంటే ఏంటి అథ్లెటిక్స్ అంటే ఏంటి సో ఇలాంటివి అనమాట సో ఇవి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది